అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య దిన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న దానిని బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి 13 వచనాలు మనం ధ్యానం చేయాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. అంటే నిన్నటి తరగతిలో మనం చూసాం సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు యూదయలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసిన తర్వాత ఆయనని కొందరు వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఎటువంటి అద్భుతాలు చేయకుండానే వారికి తను ఈ భూమి మీదకు వచ్చిన ఉద్దేశం ఏంటి, నేను ఈ లోకానికి జీవాహారంగా వచ్చాను, నేను ఈ లోకానికి నిత్యజీవం ఇవ్వటం కోసం వచ్చాను, కాబట్టి నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి, ఎందుకంటే నేను లివింగ్ బ్రెడ్గా మీ మధ్యకు వచ్చాను, నన్ను మీరు అంగీకరించాలి, లేకపోతే మీకు నిత్యత్వం లేదు, తండ్రి చేత నేను పంపించబడ్డాను, కాబట్టి నన్ను అంగీకరిస్తే మీరు తండ్రిని అంగీకరించినట్టే. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్పినప్పుడు ఈయన తనను దేవుని యొక్క కుమారుడిగా చెప్పుకుంటున్నాడని, ఇంకా తను దేవుడై ఉన్నాడని చెప్పుకుంటున్నాడని యూదా మత నాయకులు అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి మీద పగబట్టారు. ఆయనని ఏదో ఒక విధంగా పట్టుకొని చంపాలని కుట్ర పన్నారు. ఎందుకనంటే ఏ ధర్మశాస్త్రం అయితే మెస్సియా రాకడ గురించి చెప్తుందో, ఏ ధర్మశాస్త్రం అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత ఈ భూమి మీదకి పంపించబడతాడు, ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ధర్మశాస్త్రంలో లిఖితం చేయబడినప్పటికీ, ప్రవక్తల ప్రవచనాలు లిఖితం చేయబడినప్పటికీ, ఇవన్నీ తెలిసిన యూదా మత నాయకులు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాగా అంగీకరించాల్సింది పోయి ఆయన తను తాను గురించి మెస్సియా అని చెప్పుకుంటున్నాడు, విమోచకుడిగా చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడిగా చెప్పుకుంటున్నాడు అని వారు యేసుక్రీస్తు ప్రభువారి మీద పగబడ్డారు. అందుకనే యేసు ప్రభువారు ఏం చేశారంటే, యూదులు అంటే యూదా మత పెద్దలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని వాళ్ళకి ఆలోచన వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువారు అంట యూదయాను విడిచిపెట్టి, అంటే యూదులు నివసించే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి గలిలియా ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే గలిలియాలో మిక్స్డ్ పీపుల్ ఉంటారు, అంటే మిశ్రమ జాతి ప్రజలందరూ ఉంటారు. కొంతమంది యూదులు ఉంటారు, కొంతమంది అన్యులు ఉంటారు, సుంకరులు ఉంటారు, సమరయులు ఉంటారు, అందరూ ఆ గలిలియాలో ఉంటారు. ఎందుకనంటే యూదయ రక్షకుడిని చంపాలని ఆలోచన చేసింది. అప్పుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్షణ సందేశాన్ని చేతపట్టుకొని తిరస్కరించబడిన యూదయ ప్రాంతం నుంచి ఆ రక్షణ సందేశంతో గలిలియా ప్రాంతం వైపుగా ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, వెళ్ళిపోతే యూదుల పర్ణశాల పండుగ సమీపించింది. ఇప్పుడు ఆయన గలిలియాలో ఉన్నాడు. అయితే యూదుల పర్ణశాలల పండుగ ఒకటి అక్కడ అంటే కమింగ్ డేస్లో పర్ణశాలల పండుగ రాబోతుంది. ఏంటి పర్ణశాలల పండుగ అంటే, యూదులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలలో ఈ పర్ణశాలల పండుగ కూడా ఒకటి. ఎందుకని ప్రాముఖ్యమైందంటే, ఒకటి ఇది యూదులు ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తర్వాత తాత్కాలికంగా వేసుకున్న పర్ణశాలలు, లేకపోతే గుడిసెల్లో తలదాచుకున్న సంఘటన గురించి స్మరించుకునే ఒక సంబరం లాంటిది. అంటే వీరు ఏ విధంగా గతంలో ఐగుప్తు బానిసత్వంగా ఉన్నారు, ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు అద్భుతంగా పాలు తేనెలు ప్రవహించే కణానికి వాగ్దాన దేశానికి ఏ విధంగా వీళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు, కాబట్టి ఇక్కడ వాళ్ళ గుడారాలు టెంపరీగా వేసుకున్నారు, వాటినే పర్ణశాలలు అంటున్నారు. ఈ సంఘటన అంతా వాళ్ళు స్మరించుకునే సంబరం. అంటే వాళ్ళు ఇదంతా గుర్తు తెచ్చుకొని, వారు గతంలో బానిసలు, ఇప్పుడు దేవుడు వాళ్ళని స్వతంత్రంగా చేశారు, గతంలో వాళ్ళు పరాయి దేశంలో ఉన్నారు, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి వాళ్ళు వచ్చారు, కాబట్టి వీటన్నిటి వెనక ఉన్నటువంటి దేవుని హస్తాన్ని, వీటన్నిటి వెనక ఉన్న దేవుని సంకల్పాలని, వీటన్నిటి వెనక నడిపించిన దేవుని యొక్క బలమైన హస్తాన్ని వారు గుర్తించి దేవుణ్ణి ఘనపరచాల్సిన పండుగ. ఇవన్నీ వాళ్ళు స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకానికి తెచ్చుకునే ఒక ఫెస్టివల్ అన్నమాట. అంతమాత్రమే కాదు, వాళ్ళు ఈ పర్ణశాలల పండుగల వీళ్ళు ఆచరిస్తున్నప్పుడల్లా, ఒకప్పుడు మేము ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాం, అది భౌతికంగా మాత్రమే, కానీ ఇప్పుడు మేము పాపానికి బానిసలం అయిపోయాం, కాబట్టి దేవుడు మమ్మల్ని అనేక రకాలుగా శిక్షించుకుంటూ వచ్చాడు, అయినప్పటికీ మా పాపపు భ్రష్టత్వంలో నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం, కాబట్టి మమ్మల్ని విడిపించే మెస్సియా ఒకరోజు వస్తాడు అని, ఆ మెస్సియా వచ్చినప్పుడు మమ్మల్ని భౌతికంగా ఐగుప్తు నుంచి దేవుడు ఏ విధంగా అయితే విడిపించాడో, మెస్సియా రాక తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక తర్వాత పాప బానిసత్వం నుంచి కూడా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ విధంగా అయితే మోషే నాయకత్వం విడిపించాడో, పాప బానిసత్వం నుంచి, పాపపు సంఖ్యల నుంచి, పాపపు బంధకాల నుంచి మెస్సియా అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అని మెస్సియా కోసం ఎదురు చూసేటటువంటి ఫెస్టివల్ అన్నమాట ఇది. ఒకటి, వీళ్ళు ఐగుప్తు యొక్క బానిసత్వాన్ని నుంచి ఏ విధంగా బయటకు వచ్చారో జ్ఞాపకం చేసుకోవాలి పర్ణశాల పండుగలలో. అంతమాత్రమే కాదు, వీరు మెస్సియాను గురించి కూడా ఎదురు చూడాలి. కాబట్టి ఈ పర్ణశాలల పండుగ యొక్క
ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎదురు చూడాలి వాళ్ళు. అంతమాత్రం కాదు, ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు ఏ విధంగా వీళ్ళని అద్భుతంగా బయటకు తీసుకొని వచ్చాడో, ఆ సంఘటనలన్నీ కూడా వచ్చేటప్పుడు ఏ విధంగా వాళ్ళని మన్నాతో పోషించాడు, వచ్చేటప్పుడు ఏ విధంగా ఆ బండలో నుంచి మధుర జలాన్ని బయటికి తీసుకొచ్చాడు, వచ్చేటప్పుడు ఏ విధంగా అన్య జనాంగం నుంచి వీళ్ళని తప్పించుకుంటూ వీళ్ళని గెలిపించుకుంటూ యుద్ధాలలో యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వచ్చాడు అనేది వీళ్ళు స్మరణకు తెచ్చుకొని దేవుణ్ణి గణపరచాలి మరియు దేవుణ్ణి స్తుతించబద్దులై అన్నారు. అయితే ఈ పండుగ సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు, మూడో వచనం చూస్తున్నాం, అంటే ఈరోజు మనం దేని గురించి ధ్యానించబోతున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన సహోదరులను గద్దించడం, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పర్ణశాలల పండుగకు వెళ్ళటం అనేది చూడబోతున్నాం మనం. కాబట్టి మూడో వచనం చూస్తే, యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయన చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళు. ఏ యూదులైతే ఆయననే హింసించి చంపాలనే పన్నాగం పన్నారో, దేవుడు ఇంకా తన సమయం రాలేదు, తన ప్రాణం పెట్టే సమయం రాలేదు కాబట్టి అక్కడ నుంచి ఆయన తిరస్కరించబడిన యూదయ ప్రాంతం నుంచి గల్లియా వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు. ఇక్కడ సహోదరులు అనే మాటను కనుక మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే, ఒకటి, మరియకు యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత పుట్టిన తన సహోదరులైన సొంత సహోదరులైన కావచ్చు, అంటే మరియకు యేసేబుకి వాళ్ళ యొక్క కలయిక వల్ల పుట్టిన మిగతా సంతానం కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కజిన్స్ అంటాం, అంటే భౌతికంగా ఆయన ఆ మేరీ కుటుంబంలో ఉన్నాడు, యేసేపు కుటుంబంలో ఉన్నాడు, అయితే తన సమీప బంధువులు లేకపోతే దగ్గర బంధువులు కజిన్స్ కజిన్ బ్రదర్స్ అయి ఉండొచ్చు అని బైబిల్ పండితులు మాట్లాడుతూ ఉంటారు. తన రిలేటివ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మరీకే పుట్టినటువంటి కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ తన సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు కాబట్టి మరీకి పుట్టిన ఆ యొక్క కుమారులు అయి ఉండొచ్చు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమీప బంధువులు అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట వినాల్సి ఉండగా సాక్షాత్తు దేవుడు మెస్సీ అయిన యేసుక్రీస్తు ప్రభువారి వాళ్ళకి వారు ఏం చేస్తున్నారంటే ఉచితమైన సలహా ఇస్తున్నారు. ఏంటి ఆ ఉచితమైన సలహా అంటే చూడండి, వాళ్ళు ఏమంటున్నారు, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళి అక్కడ నువ్వు చేస్తున్న అద్భుతాలన్నీ చెయ్యి అని యేసుక్రీస్తు ప్రభువారికి సలహా ఇస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి మాట వినవలసి ఉండగా వీళ్ళు దేవుడికే సలహా ఇచ్చే స్థాయిలో మనుషులు దిగజారిపోయారు. చూడండి వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ కాదు నువ్వు చేసేది సూచిక్రియలు, ఇక్కడ కాదు, ఇక్కడ చూస్తే నీకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావు, ఇక్కడ కంటే కూడా నువ్వు యూదయలకు వెళ్ళి చూస్తే పర్ణశాల పండుగలో అనేక మంది యెరూషలేం వచ్చి యేసు దేవుణ్ణి ఆరాధన చేస్తారు కాబట్టి నువ్వు అక్కడ చేస్తే మంచిగా ఉంటుంది అని యేసుక్రీస్తు ప్రభువారికి వారు సలహా ఇవ్వటం మనం చూస్తున్నాం. అంటే బహుశా యేసుక్రీస్తు ప్రభువారికి వారు సలహా ఇవ్వటానికి గల కారణాలు ఏంటనేది మనం చూస్తే, ఒకటి, యేసుక్రీస్తుకు వచ్చే పేరు ప్రతిష్టలు వారు కూడా కోరుకొని ఉండొచ్చు అనేది ఒక కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే వారి ఉద్దేశం మంచిగా లేదు, యేసుక్రీస్తు ప్రభువుని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కాకుండా వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదిగో నువ్వు చేసే అద్భుతాలు ఎక్కడ కాదు యూదయలో చేయి, యూదయలో చేస్తే ఒకవేళ యెరూషలేంలో అనేక మంది నువ్వు చేస్తున్న అద్భుతాలు చూసి ఈయన ఫలానా మేరీ కుటుంబంలోంచి వచ్చాడు, ఈయన ఫలానా యేసేపు కుటుంబంలోంచి వచ్చాడు, ఈయన ఫలానా దావీదు సంతానంలోంచి వచ్చాడు కాబట్టి ఆయన సహోదరులుగా మాకు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని ఈ లోకంలో ఉన్న ఘనతను లేకపోతే ఈ లోకంలో కోరుకునే పేరు ప్రఖ్యాతుల్ని వాళ్ళు ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారిని గలిలీలో కాదు నువ్వు అద్భుతాలు చేసేది యూదయలోకి వెళ్ళి చేయి అని వారి ప్రేరు ప్రఖ్యాతుల కోసం అయి ఉండొచ్చు. లేకపోతే రెండో కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్నటువంటి ఈర్ష్యతో వారు ఈ సలహా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకని ఈర్ష్యతో అంటున్నామంటే వారు యేసుక్రీస్తు ప్రభువారికి వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి తట్టుకోలేకపోతున్నారు, జెలసీ పడుతున్నారు. ఎందుకంటే యూదయలో ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఈర్ష్యపడి, ఎందుకంటే వీరెవరికీ పేరు రాకుండా పేరు ప్రఖ్యాతుల కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువారికి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కాబట్టి ఈయన ఇక్కడ కాకుండా యూదయలో వెళితే ఆల్రెడీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని చంపాలని చూస్తున్నారు, ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే ఆయన వాళ్ళ చేతికి చిక్కుతాడు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని చంపేస్తారు అని ఈర్ష్యతో యేసుక్రీస్తు ప్రభువారికి ఇటువంటి సలహా ఇచ్చినట్టుగా చూడొచ్చు. లేదంటే మూడో కారణాన్ని కనుక మనం చూస్తే, క్రీస్తు గొప్పవాడు, యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు కావాలని వెంపర్లాడుతున్నట్టుగా శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నారు. చూడండి వాళ్ళ దృక్పథం, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని చూసేటటువంటి విధానం ఏ విధంగా ఉందంటే, ఈ లోక ఘనత కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏదో వెంపర్లాడుతున్నట్టుగా, గలిలీయలో అది ఒక మారుమూల కుగ్రామం కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆ శిష్యులు తన సహోదరులు తనకి ఉచిత సలహా ఇవ్వటంలో మూడో కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ఘనత కోసం పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడుతున్నాడు కాబట్టి గలిలీయలో ఆయన అద్భుతాలు చేస్తే అనేక మంది గుర్తించకపోవచ్చు, ఎందుకంటే గలిలీయా కుగ్రామం కాబట్టి యూదయలో ఉన్న యెరూషలేముకి వెళ్ళిపోయి చేస్తే యెరూషలేములో ఈ పర్ణశాల పండుగ అనేక మంది వస్తారు కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారు ఫేమస్ అవ్వచ్చు, ఎందుకంటే పల్లెటూరులో చేసే కంటే కూడా ఆ అద్భుతాలు
సిటీలో లేకపోతే ఫేమస్ పట్టణంలో కనుక చేస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మంచి ఫేమస్ అవుతాడు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారికి వాళ్ళు ఉచిత సలహా ఇచ్చుండొచ్చు. కాబట్టి ఈ మూడు కారణాల్లో ఏ కారణం అయినప్పటికీ వారి సలహా ఇచ్చే విధానం అనేది అంత మంచిగా లేనట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చే పేరు ప్రఖ్యాతులు వాళ్ళు ఆశించి ఈ సలహా ఇస్తున్నారు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ఈర్ష్యతో, ద్వేషంతో, లేకపోతే అసూయతో ఈ సలహా ఇస్తున్నారు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పేరు ప్రఖ్యాతుల కోసం వెంపరలాడుతున్నట్టుగా వీళ్ళు గమనించి గలీలయాల కంటే కూడా సిటీలో యెరూషలేములో కనుక ఈ అద్భుతాలు చేస్తే ఇంకా ఎక్కువ ఫేమస్ అవ్వచ్చు అని చూడండి. మనుషుల ఆలోచన కూడా ఈనాటి సంఘాల్లో కానీ ఈనాటి సేవకులు అనబడి పిలబడిన వాళ్ళు కానీ మనం చూస్తే వీళ్ళు మెయిన్ సిటీస్ని కోరుకుంటున్నారు. ఏం చేస్తే మనం ఫేమస్ అవుతాం, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తాం, ఏ విధంగా మనం మన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవచ్చు, ఏ విధంగా మన డిమాండ్ని మనం పెంచుకోవచ్చు అని ఆలోచించి హైదరాబాద్లో వాళ్ళే ఉంటారు, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమరావతిగా మార్చబడిన తర్వాత వీళ్ళ ఫోకస్ అంతా మళ్ళీ రాజధాని నగరమైన అమరావతి మీద, విజయవాడ మీద, గుంటూరు మీద, మెయిన్ సిటీస్లో వాళ్ళు ఇక్కడికి రావటం మనం చూస్తున్నాం. అనేక మంది పెద్ద పెద్ద బడా సేవకులని పిలవబడిన వాళ్ళు రావటం తప్పని అంటలేదులే, కానీ పల్లెటూర్ల పరిస్థితి ఏంటి? ఒక్కళ్ళే అన్ని చోట్ల పరిచయం చేయాలంటే ఎలా కుదురుతుంది? వారి ఉద్దేశం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కాదులే, కానీ ఏ విధంగా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఏ విధంగా వాళ్ళు ఫేమస్ అవుతారు అనేది వాళ్ళ ఉద్దేశం. రాజమండ్రిలోని వాళ్ళే సేవ చేయాలి, విజయవాడలోని వాళ్ళే సేవ చేయాలి, వైజాగ్లో వాళ్ళే చేయాలి, హైదరాబాద్లో వాళ్ళే చేయాలి, కర్నూలు లేకపోతే గుంటూరు ఇట్లా ఫేమస్ సిటీస్ అన్నింటిలో కూడా చేస్తే వాళ్ళు మంచి ఫేమస్ అవుతారు, డబ్బులు వస్తాయి అనేది వాళ్ళు గుర్తెరిగి ఈ లోకంలో ఉన్న ధనాపేక్షతో వాళ్ళు పరుగులెత్తుకుంటూ రకరకాల మెయిన్ సిటీస్లో సేవ చేసుకుంటూ వెళ్తున్నారులే, కానీ దాన్ని ప్రభు యొక్క సేవనానం కానీ వాళ్ళ సొంత డబ్బాలు, సొంత పేరు ప్రఖ్యాతులు పెంచుకోవటం కోసం మాత్రమే, వాళ్ళ డిమాండ్లు పెంచుకోవటం కోసం మాత్రమే ఇటువంటి ఫేమస్ ఐడియాలు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి కనుక మనం చూస్తే, ఆయన మాదిరిని కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఆయన ఎవరూ వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. యూదయ తిరస్కరిస్తే గలీలయ వెళ్తున్నాడు, గలీలయ తిరస్కరిస్తే సమరయ వెళ్తున్నాడు. ఈ విధంగా ఆయన మారుమూల పల్లెల్లోకి, ప్రాంతాల్లోకి వెళ్ళటానికి బాప్తిస్మిచ్చి వ్యూహాన్ని చూసినా సరే ఆయన అరణ్యంలో కేకవైన ఒక శబ్దంగా పల్లెల్లో, చిన్న చిన్న కుగ్రామాలలో ప్రభు వారి యొక్క పరిచయం చేయటం మనం చూస్తున్నాం. యోహాను మాదిరిని మనం చూసినా, యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిని చూసినా మనం, వాళ్ళు బహిరంగంగా ఏది చేయటానికి ఇష్టపడలేదు. అది అత్యవసరమైతే తప్ప బహిరంగంగా మ్యాక్సిమం వాళ్ళ పరిచర్య లేదు, అంతరంగంగా లేకపోతే రహస్యంగా మాత్రమే వాళ్ళు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్న ఘనతలు, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రం కోరుకోలేదు. అందుకనే ఈ శిష్యులు సలహా ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో చూడండి. 5వ వచనంలో చూస్తే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత సహోదరులు, మరీకి పుట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే దగ్గరి బంధువులైన కావచ్చు, ఎవరైనప్పటికీ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచని అవిశ్వాసులైన వాళ్ళు, నమ్మిక లేని వాళ్ళు, ఇంకా రక్షించబడని వ్యక్తులు సాక్షాత్తు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికే సలహా ఇస్తున్నారంటే ఆ సలహా ఉద్దేశం వ్యంగ్యమే, ఆ సలహా ఉద్దేశం అంతరంగంలో ఉన్న ఉద్దేశం వేరు అనేది మనం గమనించాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మేలు కోరి వాళ్ళు సలహా ఇవ్వట్లేదు, వాళ్ళైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచట్లేదు. చూడండి, విశ్వాసం లేని మూర్ఖమైన తరంలో మనం ఉన్నాం. ఈనాడు అనేకులు క్రీస్తుని విశ్వసించకుండా వాళ్ళ సొంత ఇచ్చలను బట్టి నడిపించబడుతూ వారి యొక్క భ్రష్టత్వంలో కొట్టుకొని పోతూ నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతుంటాం. చాలా విచారించదగిన విషయంగా మనం పరిగణించాలి. తన స్వకీయుల దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. యూదుల్లో నుంచి ఆయన వచ్చాడు, యూదులు కూడా ఆయన తిరస్కరించి చివరికి చంపేయటానికి కూడా వెనుకాడలేదు. కాబట్టి రక్షకుడు గలీలయలో నిలిచిపోవాల్సి వచ్చింది. 6వ వచనం చూస్తే, యేసు ప్రభువు యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో చూడండి. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. నా టైం ఇంకా రాలేదు, మీ సమయం అయితే ఎప్పుడూ రెడీగానే ఉంది, సిద్ధంగానే ఉంది, కాబట్టి మీరు వెళ్ళండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి తన సమయం అంటే ఏంటో తెలుసు. నా సమయం ఇంకా రాలేదు, మీరే వెళ్ళండి, నాకంటూ ఒక సమయం ఉంది, నాకంటూ కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి, మీరు అనుకున్న సమయంలో నేను ఎంటర్ కాను. ఎందుకంటే మనుషుల ఆలోచనలు ఈ భూ సంబంధమైనవిగా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి నుండి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని ఆలోచనలకి మన ఆలోచనలకి అంత వ్యత్యాసం ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకని యేసుప్రభు అన్నారు, నా సమయం ఇంకా రాలా. మరీ అద్భుతం చేయమన్నప్పుడు కూడా కానానే వివాహం ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన టైం టేబుల్ ఉంది, దేవుడు తన టైం టేబుల్ ప్రకారం తను పనిచేసుకుంటూ వెళ్తాడు. మానవమాతృడిగా నువ్వెవరు ఆయనకి సలహా ఇవ్వటానికి? మన సేవా జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో అనేక మార్లు ప్రభువుకి మనం సలహాలు ఇచ్చే వ్యక్తులుగా ఉంటాం. ప్రభువా, ఈ సమయంలో నువ్వు వస్తే
లాజర్ చనిపోయినప్పుడు మార్త మరియలు అన్నట్టుగా అయ్యా నువ్వు కొంచెం ముందొస్తే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అంటే దేవుడికే మనం మన పరిస్థితులను బట్టి ఆయనకి ఉచితమైన సలహా ఇచ్చేవాళ్ళంగా దిగజారిపోతూ ఉంటాం. అందుకని దేవుడు అన్నాడు నాకంటూ ఒక టైం ఉంది. మార్త మరియలతో అన్నాడు మార్త మరియులారా మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. నేను వస్తే లాజర్ బతుకుతాడు అంటున్నారు కరెక్టే, కానీ నేను రాకపోయినా ఆ చనిపోయిన లాజర్ను కూడా నేను బ్రతికించడానికి సమర్థుణ్ణి అని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. చూడండి 7వ వచనం చూస్తే లోకము మిమ్మల్ని ద్వేషింప నేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను చెప్పిన దాన్ని గురించి సాక్ష్యమిచ్చున్నాను గనుక అది నన్ను ద్వేషించున్నది. తన సహోదరులతో మాట్లాడుతున్నాడు, ఇదిగో లోకం మిమ్మల్ని ద్వేషించదు కానీ నన్ను ద్వేషిస్తుంది. ఎందుకని నన్ను ద్వేషిస్తుందంటే లోకం దాని యొక్క క్రియలు దాని యొక్క తలంపులన్నీ చెడ్డవని నేను ప్రకటిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది. కానీ మీరు లోకంలోనే బ్రతుకుతున్నారు, లోకానికి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి మీకు ఏ విధమైన హింసలు ఏ విధమైన శ్రమలు ఏ విధమైన ఉపద్రవాలు రావు. ఎందుకంటే అది లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, ఎందుకంటే మీరు లోక సంబంధులు, ఇంకా నా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కానీ లోకం యొక్క క్రియలు చెడ్డవని నేను ప్రకటిస్తున్నాను, పాపాన్ని నేను ఖండిస్తున్నాను, అబద్ధాన్ని నేను ఖండిస్తున్నాను, తప్పులు నేను ఖండిస్తున్నాను కాబట్టి లోకం నన్ను ద్వేషిస్తుంది కానీ మిమ్మల్ని ద్వేషించట్లేదు, మిమ్మల్ని మాత్రం ప్రేమిస్తుంది. అందుకని ఒక దైవజనుడు ఎఫ్బి మేయర్ అనే దైవజనుడు ఏమంటాడంటే లోకం చే ద్వేషించబడకుండా ప్రేమించబడి ఘనపరచబడి హెచ్చించబడి ఉండుట వలన క్రైస్తవుడు తాను ఘోర దుర్భర స్థితి యందు ఉన్నానని గుర్తించవలసి ఉన్నది. అంటే ఎప్పుడైతే మనకి హింసలు రావట్లేదో లోకం నుంచి, ఎప్పుడైతే మనకి శ్రమలు రావట్లేదో, ఎప్పుడైతే లోకం నుంచి మనకి కష్టాలు రావట్లేదో, అది లోకం మనల్ని అమితంగా ప్రేమిస్తుందంటే కనుక మనం లోకంతో ఎక్కడో రాజీ పడిపోయి బ్రతుకుతున్నట్టే. కాబట్టి నీ ఆత్మీయస్థితి బహు దుర్భరంగా ఉందని ఒక క్రైస్తవుడిగా నువ్వు గుర్తించాలి. ఎందుకనంటే నిజంగా భక్తి చేయని ఉద్దేశిస్తే, నిజంగా నీతిగా బ్రతకను ఉద్దేశించేవాడు శ్రమల పాలవుతాడు, నీతిగా బ్రతకను ఉద్దేశించేవాడు హింసల పాలవుతాడు, నీతిగా బ్రతక ఉద్దేశించేవాడు కష్టాలని కొని తెచ్చుకుంటాడు. ఇవన్నీ లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుందంటే కనుక ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అయ్యావు, ఎక్కడ నువ్వు లోకంతో రాజీ పడిపోయి బ్రతుకుతున్నావని గుర్తెరగాలని దేవుడు ఈరోజు నీకు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తలు రాసిన భక్తులను కనుక మనం చూస్తే వాళ్ళు వారి జీవితాల్లో ఎప్పుడైతే యేసు డిసిప్లిన్ చర్యలు వాళ్ళ జీవితాల్లో తీసుకోవట్లేదో, క్రమశిక్షణ చర్యలు దేవుడు కనుక తీసుకోకపోతే, అంటే ఏ విధమైన హింసలు ఏ విధమైన బాధలు ఏ విధమైన నొప్పి ఇవన్నీ వాళ్ళ జీవితంలో రానప్పుడంట వాళ్ళు ఒక్కసారిగా భయపడి వాళ్ళ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకునేవాళ్ళు. ఎందుకనంటే ఎక్కడైనా మేము లోకంతో రాజీ పడిపోయి బతుకుతున్నామా, ఏంటి మాకు వ్యతిరేకత రావట్లేదు, ఒకవేళ మేము లోకంతో రాజీ పడిపోయి బతుకుతున్నాం కాబట్టి మాకు ఏ విధమైన ద్వేషాలు కానీ ఏ విధమైన హింసలు కానీ రావట్లేదు అని వాళ్ళు భయపడి వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని తరచి చూసుకునేవాళ్ళు. ఎందుకనంటే నిజంగా మనం భక్తి చేస్తే హేరోదుని సైతం బాప్తిస్మిచ్చి యోహాను ఖండించాడు, ఇదిగో హేరోదు నువ్వు చేసే తప్పు, నువ్వు సహోదరుడు భార్య అయిన హేరోది అని నువ్వు ఉంచుకొని ఉన్నావు, అది ధర్మశాస్త్రం ప్రకారం తప్పు అని ఖండించకుండా ఉండలేకపోయాడు. కాబట్టి తన తల తెగి నరకవేయబడింది. కాబట్టి లోకంలో మనం భక్తిగా బ్రతకాలనుకుంటే, నీతిగా బ్రతకాలనుకుంటే, ప్రభుకి ఇష్టకరంగా మనం బ్రతకాలనుకుంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ద్వేషం వస్తుంది. అవసరమైతే మన కుటుంబస్తులే మనల్ని ద్వేషిస్తారు, అవసరమైతే మన బంధువులే మనల్ని మరణానికి అప్పగిస్తారు. అందుకని దేవుడు చెప్పాడు నా నిమిత్తం మీ ప్రాణాన్ని సహా మీరు ద్వేషించుకుంటే నా శిష్యులు అవలేరు. అవసరమైతే మీ ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది, అవసరం అనుకుంటే మీ బంధువులు వదిలేయాల్సి వస్తుంది, అవసరం అనుకుంటే మీ ఉద్యోగాలు వదిలేయాల్సి వస్తుంది నా నిమిత్తం. నా నిమిత్తం మీరు అలా కనుక వదిలేసే సమర్పణ మీకు లేకపోతే మీరు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్లెక్క అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని తన శిష్యులతో తన సహోదరులతో చెప్తున్నారు ఇదిగో లోకం మిమ్మల్ని ద్వేషించదు ఎందుకంటే మీరు లోక సంబంధులే. కాబట్టి లోకం ఎప్పుడు కూడా మానవుడు తనకు తానుగా నిర్మించుకున్న ఒక జీవన సరణి, తనకిష్టకరంగా తనకి ఇంపుగా తనకు ఆమోదయోగ్యంగా ఒక పద్ధతిని ఒక కొన్ని ఆచారాలని కొన్ని విధుల్ని నిర్మించుకొని దాని ప్రకారం సాగిపోతున్నాడు. అవి దేవుడు ఆమోదించినవి, తనకు తానుగా సంతృప్తి పడిపోతున్నాడు తన జీవితంతో. కానీ దేవుడి దృష్టిలో అది ఘోరమైన తప్పుదోవలో అతను చిక్కుకున్నట్టుగా దేవుడు భావిస్తున్నాడు. అంతమాత్రం కాదు క్రీస్తు యొక్క జీవిత పరిపూర్ణత ప్రతి ఒక్క మనిషి జీవితం ఎంత అసంపూర్ణమైందో బహిర్గతపరుస్తుంది. ఒక లైను స్ట్రైట్గా ఉంటే ఇంకొక లైను వంకర టింకరగా ఉన్నప్పుడు ఈ వంకరగా ఉన్న లైను స్ట్రైట్గా ఉన్న లైన్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎంత వంకరగా ఉందో అర్థమైపోతుంది. అదేవిధంగా మన జీవితాలు సాటి వ్యక్తితోనో లేకపోతే సాటి విశ్వాసంతోనో మనం పోల్చుకోకుండా దేవుని యొక్క పరిపూర్ణతతో మన జీవితాలను మనం సరిచూసుకున్నప్పుడు పోల్చుకున్నప్పుడు మనం ఇంకా ఎంత భ్రష్టత్వంలో ఉన్నామో ఇంకెంత దేవునికి ఆమోదయోగ్యంగా మనం బ్రతకట్లేదో మన పరిస్థితి ఏంటో అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపూర్ణ జీవితం దగ్గరికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. అంతే తప్ప మనం సాటి వ్యక్తులతో పోల్చుకొని వీడికంటే పరిసయుడు అలాగే ప్రార్థన చేశాడు ఇదిగో ఈ సుంకర కంటే నేను బెస్ట్ అనుకున్నాడు, చాలామంది విశ్వాసులు కూడా
అట్లాగే అనుకుంటున్నారు, ఇదిగో పలానా వ్యక్తి కంటే, పలానా వ్యక్తి కంటే, పలానా నాయకుడి కంటే, పలానా పాస్టర్ కంటే నేనే బెటర్ అని వాళ్ళ జీవితంతో వాళ్ళని పోల్చుకొని సంతృప్తి పడిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని పోలి మనం నడుచుకోవాలి, ఆయనతో మన జీవితాన్ని పోల్చుకోవాలి. అప్పుడు మనలో ఉన్న లోపాలేంటి, మనలో ఉన్న కుదువులేంటి, ఇంకా మనం ఎన్ని ఏరియాస్లో సరి చేసుకోవాలి అనేది మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు అనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపూర్ణమైన జీవితం ప్రతి మనిషి జీవితం యొక్క అసంపూర్ణ జీవితాన్ని బహిర్గతపరుస్తుంది. కాబట్టి క్రీస్తుని మనం మాదిరిగా తీసుకొని అనుసరించ బద్దులమై ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు 8వ వచనంలో కనుక మనం చూస్తే, మీరు పండుగకు వెళ్ళండి, నా సమయం ఇంకనూ పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పను. ఆయన వారితో ఎలాగూ చెప్పి గలీలయలో నిలిచిపోయాను. మీరు పండుగకు వెళ్ళండి, నా టైం ఇంకా రాలేదు, పరిపూర్ణమైన సమయం ఇంకా రాలేదు, మీరు తొందరపడుతున్నారు కదా, మీరు వెళ్ళిపోండి అని తన సహోదరులను ఆయన అక్కడి నుంచి పంపించేయటం మనం చూస్తున్నాం. చూడండి, వాళ్ళు పండుగకు వెళ్ళిపోతున్నారు, వారు భక్తి గలవారుగా మతనిష్ట గలవారుగా నటిస్తున్నారు. యేసు ప్రభువు పైనే చెప్పారు, మీరు విశ్వాసం ఉంచలేదు, ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం లేని వాళ్ళు కానీ ధర్మశాస్త్ర విధులు ఆచార కర్మకాండాలు అనుసరిస్తూ భక్తిగా నటిస్తున్నారు, కానీ లోపల చూస్తే వాళ్ళకి భక్తి లేదు. వారు పైపై వేషధారణ చూస్తున్నారు, పైపై నటనలు చూస్తున్నారు, కానీ దేవుడు వాళ్ళ హృదయాలను చూసినప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఒరే మీరు భక్తి పరులాగా నటిస్తున్నారు, మీరు వేషధారులు, మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు, మీరు వేషధారులైన వారు. వారు భక్తి గల వారుగా మతనిష్ట కలిగిన వారుగా నటిస్తున్నారు. అంతేకాదు, మానవుడు సాధారణంగా మతపరమైన కర్మకాండలను ప్రేమిస్తాడు. ఎందుకనంటే అతడు ఎలాంటి యథార్థమైన హృదయాసక్తి లేకుండానే వాటిని ఆచరించగలడు, హృదయంతో పని లేకుండా బలివ్వగలడు, హృదయంతో పని లేకుండా దేవుని కోసం ఏ ప్రయాసైన పడటానికి చూస్తూ ఉంటాడు. సగటు క్రైస్తవుడు, అర్థం కాడు, సువార్త కుడుకులు వాడే కండక్ట్ చేస్తాడు, కానీ ఏనాడు దేవుని తన హృదయంలోనికి ఆహ్వానించడు. ప్రభు సేవ కోసం ఎంత డబ్బైనా ఇస్తాడు, కానీ హృదయం ఇమ్మని ప్రభు అడిగితే హృదయం మాత్రం ఇవ్వడు. ఉద్దేశం ఏంటి అంటే, మనిషి ఎప్పుడూ కూడా మతపరమైన కర్మకాండాలను ప్రేమిస్తున్నాడు, కానీ ఇవ్వాల్సిన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇవన్నీ తప్పించుకుంటూ చేస్తున్నాడు. హృదయం అవ్వట్లేదు, లోకమంతా హృదయంలో పెట్టుకుని ఉంటున్నాడు. దేవుడు అన్నాడు, ఒరే నువ్వు చేయాల్సిన సేవ నాకు అవసరంలా, నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నాకు అవసరంలా, నాకేం తక్కువ, నీ హృదయం నాకు కావాలి, నీ హృదయంలో పాపం గూడుగట్టుకుని ఉంది, నా రక్తం చేత కడిగేసుకో, నీ హృదయం నాకు ఇవ్వకుండా నా కోసం ఏదేదో చేయాలని ప్రోకులాడుతున్నావు, ఏదేదో చేయాలని వెంపరలాడుతున్నావు, ఇవన్నీ ఏం అవసరం లేదు, ఎలాంటి యథార్థమైన హృదయాసక్తి లేకుండానే వీటన్నిటిని నువ్వు ఆచరిస్తున్నావు, కాబట్టి ఇది మంచిది కాదు, నీ హృదయం నాకు కావాలి. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు 9వ వచనం చెప్పిన దాన్ని బట్టి ఆయన వారితో ఎలాగూ చెప్పి గల్లీలో ఉండిపోయాడు. యేసుక్రీస్తుకి తాను వెళ్ళవలసిన సమయం ఆయనకి ఖచ్చితంగా తెలుసు, ఎవరు ఆయనకి సలహా ఇవ్వాల్సిన పని లేదు. ఆయన వెళ్ళినప్పుడు అతి రహస్యంగాను సామాన్యంగాను నిశ్శబ్దంగాను వెళ్తాడు. ఏమాత్రం డబ్బాలు ఆయన కొట్టించుకోడు, ఏమాత్రం బోర తన ముందు ఊదించుకోడు. నేటి సేవకులు మనం చూస్తూ ఉంటే దేవుని గురించి చెప్పాల్సిన దానికంటే ఎక్కువగా ఆ సేవకుడి యొక్క ఇంట్రడక్షన్ మనకి స్టేజీల మీద కనిపిస్తూ ఉంటుంది. టీవీల ప్రసంగాల్లో మనం చూస్తున్నా వాక్యం చెప్పే సమయం తక్కువ, వాళ్ళ గురించి వాళ్ళు కొట్టుకునే ఆ యొక్క డబ్బాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏది చేసినప్పటికీ రహస్యంగా చేశాడు, దేవుడు ఏది చేసినప్పటికీ నిశ్శబ్దంగా చేశాడు, దేవుడు ఏది చేసినప్పటికీ నిరాడంబరంగా చేశాడు, దేవుడు ఏం చేసినప్పటికీ అతి సామాన్యంగా ఏ దేవుడు చేశాడు తప్ప ఆయన ఏమాత్రం బోర ఊదించుకోలేదు. ఎక్కువ ఘనత పొందడానికి అర్హుడాయన, ఎక్కువ మహిమ పొందడానికి అర్హుడాయన, ఘనుడాయన అయినప్పటికీ అతి సామాన్యంగా, అతి రహస్యంగా, అతి నిశ్శబ్దంగా ఆయన చేశాడు. తను ఎన్నో స్వస్థతలు చేసి కూడా అనేక మందితో చెప్పాడు, ఇదిగో ఇది నువ్వు ఎవరితో చెప్పొద్దు, ఇది నువ్వు దేవునికి సాక్షిగా ఉండు తప్ప ఇది ఎవరికి నువ్వు చెప్పొద్దు అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చెప్పకుండా ఉండలేకపోయారు. అంటే తను పేరు ప్రఖ్యాతుల కోసం ఏనాడు వెంపరలాడలేదు, మరి తన సేవకులైన వారు, తన విశ్వాసులైన వారు, తన కుమారులు కుమార్తెలుగా మార్చబడిన వారు క్రీస్తును ఆదర్శంగా తీసుకొని ఎంతగా వాళ్ళు నిరడంబరంగా బతకాలో, ఎంతగా వాళ్ళు రహస్యంగా పరిచయం చేయాలో, ఎంతగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులకు మొత్తం దేవునికే చెందాలి, ఘనత మహిమ ప్రభావాలు ఆయనే పొందన అర్హుడని, దేవునికి చెందాల్సిన మహిమను ఆయనకే చెందనివ్వాలి, కానీ మనం ఆయన మహిమను దొంగిలిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు, ఆయన సమయంలో ఆయన ఖచ్చితంగా మనకి పనిష్మెంట్ ఇచ్చి తీరుతాడు అనేది మనం గమనించాలి. 10వ వచనంలో అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు. బహిరంగంగా వెళ్ళలేదు, కానీ ఆయన రహస్యంగా వెళ్ళిపోయాడు. వారు ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు గల్లీలో, ఆయన సోదరులు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉండాల్సిన దేవుడేమో గల్లీలో ఉండిపోయాడు. గల్లీలో ఉండాల్సిన వేషధారులైన భక్తులు ఏం చేశారంటే యెరూషలేము వెళ్ళిపోయి అక్కడ హడావుడి చేస్తాం మనం చూస్తున్నాం. పర్ణశాల పండుగ ఏ ఆనందాన్ని గురించి తెలియజేస్తుందో ఆ ఆనందానికి కారణమైన వాడిని వెనుక విడిచిపెట్టి వారు ఆ పండుగకు వెళ్ళిపోయారు.
ఎవరి నిమిత్తం అయితే పర్ణశాల పండుగ ఉందో, ఎవరిని స్మరణకు తెచ్చుకోవడానికి పర్ణశాల పండుగ ఉందో, ఎవరిని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి పర్ణశాల పండుగ ఉందో, ఆ వ్యక్తిని వాళ్ళు గల్లీలు విడిచిపెట్టారు, వీరు మాత్రం ఆ పండుగకు వెళ్ళిపోయారు. చూడండి, రక్షకుడు లేకుండా వారు ఏదేదో చేద్దామని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు. ఈనాడు చాలామంది జీవితాల్లో వారు చేస్తున్న సేవలో, వారు చేస్తున్న ఏది పనిలోనైనప్పటికీ దేవుడు లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దేవుడు ఉన్నాడు తమతోనని భ్రమపడతా ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి విధేయులైన దేవుని కుమారుడిగా ఆయన బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు. తన సమయంలో తను రహస్యంగా వెళ్ళిపోయినట్టుగా మనం 10వ వచనం చూస్తున్నాం. 11వ వచనం చూస్తే, పండుగల యూదులు ఆయన ఎక్కడానని ఆయనను వెతుకుచుండిరి, మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చిన వాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడను బహిరంగంగా మాట్లాడలేదు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే యూదయాకు వెళ్ళిపోయాడో, ఒక గల్లీని విడిచి యెరూషలేం వెళ్ళిపోయాడో, అక్కడ ఉన్న యూదులు మరొకసారి ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభువు, ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడ అని ఆయనను వెతుక్కుంటూ వస్తున్నారు. ఎందుకనంటే ఆయన ఎక్కడున్నారు అని వాళ్ళు ఎదుగుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద భక్తిభావం ఉండోనో, లేకపోతే ఆయన్ని ఆరాధించడానికి మాత్రమే కాక యేసుక్రీస్తు ప్రభువారిని చంప వెతుకుతున్నారు. అందుకని అనేక మందిని అడుగుతున్నారు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని. కొందరు క్రీస్తును చంపాలనుకుంటే మరికొందరు మాత్రం క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, మరికొందరు మాత్రం వారి విశ్వాసాన్ని బయటికి తెలియనీయకుండా రహస్యంగా ఆయన వెంబడించారు. కానీ యోధా మత నాయకులకు భయపడి ప్రజలు దాన్ని వారి విశ్వాసాన్ని బయటకు చెప్పలేకపోయారు. చూడండి, మన భక్తిని మనం బయటకు చెప్పుకోలేకపోతే ఆ భక్తి వల్ల మనకు ప్రయోజనం ఏంటి? లోకం వల్ల హింసలు వస్తాయనో, లోకం వల్ల ఉపద్రవాలు వస్తాయనో, లేకపోతే కొంతమందిని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారనో ఏదేదో మనం భావించి మనం దేవునికి సాక్ష్యాన్ని మనం బయటికి చెప్పకపోతే, నేను విశ్వాసాన్ని కూడా బయటికి చెప్పుకోలేని దుర్భరస్థితిలో నువ్వు ఉంటున్నావంటే నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నేను క్రైస్తవుని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నావంటే నువ్వు పనిచేస్తున్న చోటో, నీ ఉద్యోగం చేస్తున్న చోటో, నువ్వు చదువుకుంటున్న చోటో నేను క్రిస్టియన్, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ అని ధైర్యంగా నువ్వు చెప్పుకోలేకపోతున్నావంటే ఆ భక్తి వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న లేఖన భాగాలను కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తన సహోదరులను గద్దించడం, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పర్ణశాల పండుగకు వెళ్ళటం మనం చూస్తున్నాం. అంటే మనం ఎప్పుడూ కూడా మనుషులకు ఎదుట భక్తి పరులాగా నటించకుండా దేవుని దగ్గర యథార్థంగా మనం ఉన్నామో లేదో ప్రతిరోజు కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి సోదరులాగా మనం ఆయనకు సలహా ఇచ్చే స్థాయిలో మనం లేక దేవునికి ఆయన ఏం చెప్తున్నాడు, ప్రభు నేను నీ సేవకుణ్ణి, నీ దాసుణ్ణి, నేను ఆలకిస్తున్నాను, సెలవిమ్ము అన్న రీతిగా మనం భయపడుతూ దేవుని మాటలు వినాలే తప్ప ఆయనకు మనం ఏ విధంగా కూడా సలహా ఇచ్చేవారంగా ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి మన హృదయాన్ని ఇవ్వాలి. ఆయన సహోదరులైన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు? విశ్వాసం లేని వాళ్ళు పర్ణశాల పండుగలో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు, వారి ఆరాధనలో దేవుడు లేడు, వారి జీవితాల్లో దేవుడు లేడు. కాబట్టి ప్రభు కోసం ఏదేదో చేస్తానని వెంపరలాడుతున్న నువ్వు, ప్రభువు నీ హృదయంలో ఉన్నాడా? ప్రభు నీ సేవలో ఉన్నాడా? ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? నిన్ను నువ్వే పరీక్షించుకో. తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ర ప్రేమ నమ్మగల ప్రభా, నీ గన్నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా నాయన, నిజంగా నీ సహోదరులు నీకు ఉచిత సలహా ఇచ్చే స్థితిలో వాళ్ళు ఉన్నారు. నీ మీద ఈరుషితో పేరు ప్రఖ్యాతులు వారు కూడా రావాలని, లేక నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం వెంపరలాడుతున్నావని తప్పుడు విధానాలు వాళ్ళు అర్థం చేసుకుంది. నాయన, నీ మాట వారు వినవలసిన వారై ఉండగా రక్షకుడైన మీకే పాపాత్ములైన మనుషులు సలహా ఇచ్చే స్థితిలో ఉన్నారు ప్రభా. మేము కూడా మా జీవితాల్లో ఎప్పటికి కూడా ప్రభా నాయన మీరు చేస్తున్న కార్యాలకు మేము ఎదురు చెప్పక, నీ సమయంలో మీరు నీ కార్యాలని మధురంగా చేస్తారని, నీ కార్యాలకు ప్రభా నీ పనులకు మేము తలంచడానికి మీరు సహాయం చేయండి. అంతమాత్రమే కాదు ప్రభా, పైకి భక్తిపరులాగా ఉండి దాని శక్తిని మేము ఆశ్రయించలేని వారంగా ఉండక ప్రభా, నిజమైన భక్తి, యథార్థమైన భక్తి మేము చేయగలగటానికి మీరు సహాయం చేయమని, మీతో కలిసి మా సేవా పరిచర్యలో మేము ముందుకు వెళ్ళటానికి, మా జీవితాల్లో మిమ్మల్ని ముందు పెట్టుకుని వెళ్ళటానికి సహాయం చేయండి. మేము క్రైస్తవులమని ధైర్యంగా మేము ఉంటున్న చోట ఆ యొక్క మాదిరిని మేము చూపించడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you.